రాయలసీమకి తలమానికంగా ఉన్న తిరుపతి రుయ్య ఆసుపత్రిలో సమస్యలు దృష్టి వేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, సిబ్బంది సమస్యలను పరిష్కరించుకుంటే సమ్మెబాటు తప్పదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి హెచ్చరించారు. శుక్రవారం రుయ్య ఆసుపత్రి వద్ద కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కందారపు మురళి మాట్లాడుతూ, గతంలో 500 పడకల ఆసుపత్రిగా ఉన్న రుయ్యలో ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, తోటీలు, మహిళా బార్బర్లు, పురుష బార్బర్లు 250 మంది కార్మికులు పనిచేసేవారని, ఇప్పుడు 1268 పడకలుగా అభివృద్ధి చెందితే సిబ్బంది పెరగకపోగా కుంటి సాకులతో సిబ్బంది సంఖ్యను తగ్గించి పనిభారాన్ని పెంచుతున్నారని రుయ్య ఆసుపత్రి యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1947 పారిశ్రామిక చట్టం అనుసరించి సమ్మె నోటీసును రుయ్య పర్యవేక్షణ అధికారికి అందించడం జరిగిందని, నోటీసు అందిన 14 రోజుల్లో కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్, రుయ్య ఆసుపత్రి కార్యదర్శి బి గురవయ్య, సిఐటియు నాయకులు టి సుబ్రహ్మణ్యం, చిన్నబాబు, మునిరాజా, బుజ్జి, చెన్నివాసు, ఆనంద్, రుయ్య ఆసుపత్రి కమిటీ నాయకులు యూనియన్ ప్రధాన కార్యదర్శి నరసింహులు, అధ్యక్షులు మునిచంద్ర, మధు, సుబ్రహ్మణ్యం, శివకుమార్, అన్నాస్వామి, కాంచన, నవమణి, రాత, శాంతకుమారి, దేవి తదితరులు పాల్గొన్నారు. అతిపెద్ద ఆసుపత్రిగా ఉన్నటువంటి తిరుపతి రుయ్య ఆసుపత్రిలో పనిభారం విపరీతంగా పెరిగిపోయింది. 1286 బెడ్లు ఉన్నటువంటి ఇక్కడ 85 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారంటే ఎంత భయానకమైనటువంటి పరిస్థితి నెలకొని ఉందో అర్థమవుతుంది. ఆఖరుకు ఎంఎన్ఓలుగా ఉన్నటువంటి వాళ్ళే దోబీ పని, బార్బర్ పని రెండూ చేస్తున్నారు. మహిళలు ఇక్కడున్న మహిళా రోగుల్ని, పురుష రోగుల్ని ఇద్దరిని సన్నద్ధం చేయడానికి ఆపరేషన్లకి బార్బర్ పనిని మహిళలు చేస్తున్నారంటే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో ఊహించుకోవచ్చు. ఎవరైనా చనిపోతే వాళ్ళని తరలించడానికి అంబులెన్సులు లేవు. స్ట్రెచ్చర్ మీద బయటికి ఈ మహిళా ఉద్యోగులు లేదంటే వీళ్ళు ఉన్నటువంటి ఆప్కాస్ ఉద్యోగులు తీసుకొని రావాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఒక్కొక్క వర్కరు 12 నుంచి 13 వార్డులు బాధ్యత తీసుకొని పనిచేయాల్సి వస్తుంది. 12-13 వార్డుల్లో ఏ స్థాయిలో ఉంటుందో పని అర్థం చేసుకోవచ్చు. 3 షిఫ్ట్లుగా ఉన్నాయి. 85 మందిని 3 షిఫ్ట్లలో పనిచేయిస్తున్నారంటే ఏ రకమైనటువంటి పనిభారం ఉంటుందో. ఆక 1286 బెడ్లే కాదు, అవుట్ పేషెంట్లుగా ఉన్నటువంటి ఓపీ 100,000 సంఖ్యలో వస్తుంది. వీటన్నిటినీ తట్టుకొని నిలబడాలంటే మానవ మాతృలకి సాధ్యమయ్యేటువంటి పని కాదు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడున్న యాజమాన్యం కానీ పట్టించుకుంటున్నటువంటి దాఖలా లేదు. పర్మినెంట్ వాళ్ళు రిటైర్ అయిపోతూ ఉంటే ఆ పోస్టులు భర్తీ చేయరు, కొత్త ఉద్యోగాలు తీసుకోరు. రోజురోజుకి బెడ్లు పెరిగిపోతున్నాయి, పేషెంట్లు పెరిగిపోతున్నారు. తీవ్రమైనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. ఈ పరిస్థితిని పరిష్కరించండి మహాప్రభు అని చెప్పి అనేక సార్లు యాజమాన్యానికి, ప్రభుత్వానికి గతంలోనూ ఇప్పుడు తెలియజేయడం జరిగింది. స్వయంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఇక్కడికి వచ్చి పరిశీలన చేశాడు. ఆయన సత్యకుమార్ గారు వచ్చి పరిశీలన చేసి, సత్యప్రసాద్ గారు వచ్చి ఇక్కడ పరిశీలన చేసిన తర్వాత కూడా సమస్య ఏమాత్రం పరిష్కారం కావడం లే. పరిష్కారం కాకపోగా ఇంకా సమస్యల తీవ్రత పెరిగిపోయింది. ఆఖరికి సిబ్బంది పనిచేయడం లేదని, లేదంటే సిబ్బంది పట్టించుకోవడం లేదని బయట రకరకాల కథనాలు ఇవన్నీ పత్రికల్లో, మీడియాలో వస్తున్నటువంటి వీటికి ఆఖరికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఏళ్ళ దగ్గర పడిపోయింది. 13 వార్డుల్లో పనిచేసే ఒక వర్కరు ఎన్ని పనులను చేయగలడు, ఎన్నని తట్టుకోగలడు? ఈ పరిస్థితిని ఏమాత్రం అర్థం చేసుకోవడం లే. జిల్లా కలెక్టర్ గారు స్పందించడం లేదు, ఇక్కడున్న రుయ్య సూపరింటెండెంట్ గారు స్పందించడం లేదు, ఆరోగ్య శాఖ మంత్రి స్పందించడం లేదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ సొంత జిల్లా ఆయనది ఇక్కడ నుంచి, ఆయనైనా స్పందించి న్యాయం చేస్తాడనంటే ఆయన ముఖ్యమంత్రి గారు కనీసం స్పందించాలి. కొత్త ప్రభుత్వం ఇది, గతంలో చాలా పలుమార్లు ఇక్కడ ఉద్యమాలు చేశాము, సమస్యను పరిష్కరించమని చెప్పి కోరాము. రాష్ట్రంలోనే అతిపెద్ద ఆసుపత్రి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి రుయ్య ఆసుపత్రి. ఇట్లాంటి ఆసుపత్రుల్లోనే ఈ రకమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయంటే రాష్ట్రంలో వైద్య వ్యవస్థ ఏ రకంగా ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి తక్షణం ఈ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి ఉద్యోగులు ఇక్కడ నిరసన తెలియజేశారు. నిరసన తెలియజేయడమే కాదు, 14 రోజుల టైం పెట్టి మేము సమ్మెకి పోతామని చెప్పి సమ్మె నోటీసు ఈరోజు సూపరింటెండెంట్ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంతటి తీవ్రమైన పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి తోడ్పడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా అధికార యంత్రాంగానికి, రుయ్య ఆసుపత్రి యాజమాన్యానికి మేము సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. పేరు కాంచనవాల అండి, నేను రుయ్య హాస్పిటల్లో పనిచేస్తున్నాను, ఎఫ్ఎన్ఓగా. ఆప్కాస్లో పనిచేస్తున్నాం మేము, ఈజీగా పనిచేస్తున్నాము ఇక్కడ ఆప్కాస్లో.
మాకు కనీసం 250 మంది ఉండాల్సిన ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ వాళ్ళకి గాను 80 మంది ఉన్నారు. కానీ 2 ఇయర్స్గా మేము మా పనిభారం ఎక్కువగా ఉంది, చాలామంది అసలు చేయలేకుండా పేషెంట్లకు అయిపోతూ ఉన్నారు. పనిభారం మాకు తగ్గించేదానికి మనుషులను తీసుకోండి అని చెప్తున్నాము. కానీ ఏమాత్రం మనం ఇక్కడ మా సిబ్బంది అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అది మా పరిధిలో ఉండేంత వరకు మేము చేయగలుగుతాం, కానీ మేము చేయలేకపోతున్నాము అని చెప్తున్నారు. మేము 2 సంవత్సరంగా మేము నోటీస్ ఇస్తున్నాం సూపరింటెండెంట్ గారికి, మేము చేస్తాము అని మాకు ఇన్ని రోజులు చెప్తూనే ఉన్నారు. కానీ ఏమాత్రం మేము పట్టించుకోవడం లేదు. చాలామంది అసలు హెల్త్ బాగాలేకుండా ఇదైపోతున్నాము. ఎఫ్ఎన్ఓ వాళ్ళకి ఇక్కడ ఒక్కొక్క వార్డులకి 12 వార్డులు చేస్తున్నాము ఒక్కొక్కరము. చాలా చెప్తున్నాం మా బాధ ఇట్లున్నాయండి, చాలా ఇండియన్ అవంతా తోసుకొని పోవడానికి వీల్ చైర్లు సచ్చలు సరిగ్గా లేవు, అదన్నా పట్టించుకోండి అంటే అది కూడా పట్టించుకోవడం లేదు. మాకు పేపర్లకు ఎక్కిస్తున్నారు కానీ ఎఫ్ఎన్ఓలు ఉన్నా ఎంఎన్ఓలు ఉన్నారు కానీ మా పేషెంట్ అటెండెన్స్ తోసుకొని పోతున్నారని మమ్మల్ని పేపర్లకు న్యూస్ పంపిస్తున్నారు. కానీ మాకు మా సమస్యను పట్టించుకునే వాళ్ళు ఇక్కడ ఎవరు లేదండి. మేము అందుకనే సిఐటీలో మేము చేయదు, సిఐటీ తరఫున మాకు మురళి అన్న అండగా ఉండి మమ్మల్ని మేము చేస్తామని చెప్పారు.